రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం, రోజంతా కష్టపడితే తప్ప పూట గడవని జీవితం. ఆ నిరుపేద కుటుంబాన్ని విధి వెంటాడింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి బ్రెయిన్ ట్యూమర్ గా తేలింది. చికిత్స కోసం ఇప్పటికే ఉన్నదంతా అమ్ముకున్నారు. దాతలు దయతలిచి కూతురికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా అడ్లూరి ఎల్లారెడ్డికి చెందిన కవిత, సురేందర్ గౌడ్ దంపతులకు అరవింద్, అఖిల అనే కుమార్తె ఉన్నారు. సురేందర్ కూలీ పనులు చేస్తుండగా కవిత బీడీలు చుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆ సమయంలో అనుకోని ఉపద్రవం ఆ కుటుంబాన్ని ఆఘాతంలోకి నెట్టింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి అరుదైన బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ కావడంతో కుటుంబం తల్లడిల్లుతోంది. కష్టాల కోర్చి తమ పాపను కాపాడుకునేందుకు ఆ కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కామారెడ్డి ఆదర్శ పాఠశాలలో అఖిల 10వ తరగతి పూర్తి చేసింది. ఇటీవలే ఉన్నట్టుండి ఆమెకు కుడికన్నులో కదలికలు లేకపోవడంతో ఎన్నో ఆస్పత్రుల్లో చూపించారు. నిమ్స్లో చేర్పిస్తే క్లైవల్ కార్టోమాగా వైద్యులు నిర్ధారించారు. 2 ఆపరేషన్లు చేసినా కణితి పూర్తిగా తొలగిపోలేదు. చివరకు చెన్నై తీసుకెళ్లగా ప్రోటాన్ బీన్ రేడియేషన్ థెరపీ చేయాలని వైద్యులు సూచించారు. 35 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో డబ్బుల్లేక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మా పాప గత కొద్ది కాలంగా, అంటే 1 సంవత్సర కాలం నుండి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నది. స్నేహితుల ద్వారా నిమ్స్లో గత ఏప్రిల్ 3వ డేట్ నాడు ఒక సర్జరీ ఎండోస్కోపీ ముక్కు ద్వారా చేశారు. మళ్ళీ 3 నెలల తర్వాత MRI స్కాన్ చేయించుకుంటే మళ్ళీ ఆ గడ్డ అలాగే ఉన్నది. మళ్ళీ సర్జరీ చేయాలి, మీరు మళ్ళీ అడ్మిట్ కావండి అంటే జూలై 20 నాడు సర్జరీ, మళ్ళీ మైక్రోస్కోప్ సర్జరీ చేశారు. క్లైవల్ కార్డోమాగా నిర్ధారణ చేసి మళ్ళీ మేము చెన్నై వెళ్ళాం సార్. మళ్ళీ దీనికి రేడియేషన్ ఇవ్వాలి అంటే 35 ల్యాక్స్ ఓన్లీ ట్రీట్మెంట్ ఖర్చు. అది అదనంగా మనకు ఒక 5-6 లక్షలు. మన ముఖ్యమంత్రి గారే కావచ్చు, మా చెల్లె ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు చాలా ఖర్చు అవుతుంది. అలాంటి స్తోమత మా దగ్గర లేదు. నిమ్స్లోనే చాలా వరకు ఖర్చు అయిపోయింది. ఇప్పుడు అందరు ఆదుకోవాలని వేడుకుంటున్నాం. ఇప్పటికే అప్పు చేసి కూతురికి 2 సార్లు శస్త్రచికిత్స చేయించినా ఫలితం లేకపోయిందని, ఈసారి శస్త్రచికిత్సకు కావలసిన ఖర్చు భరించేంత స్తోమత లేదని విలపిస్తున్నారు. ఎవరైనా మా పాపను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.